And you guys need ఇప్పుడు దీన్ని థర్డ్ సెమ్లో ఉంది, టూ సెమ్స్ అయిపోయింది వాళ్ళకి, థర్డ్ సెమ్లో ఉంది. మళ్ళీ వచ్చి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ ఆర్ నవంబర్ వరకు 2 ఇయర్స్ అయిపోతుంది. అది చాలా బాగుంది రా దీన్ని, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒకటి, మే నుంచి సెప్టెంబర్ వరకు ఒకటి, మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి జనవరి వరకు ఒకటి. దీనికి బ్రేక్ లేదంట, అంటే నార్మల్గా ఇప్పుడు బయట యూనివర్సిటీస్లో కావాలో చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాక నువ్వు అడ్మిషన్ కట్టేసిన అనుకో, నువ్వు జాన్ నుంచి నీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఆన్లైన్లో కూర్చో జాన్ నుంచి. అట్లా ఈలోపు క్లాసెస్ స్టార్ట్ అయిపోతే ఇటు నువ్వు వీసా ప్రాసెస్ చేసుకో. వీసా ప్రాసెస్ చేసుకున్నాక వీసా ఏంటంటే మెడికల్ డీ ఉంటుందండి, మెడికల్ డీ చెప్తాను, బ్లడ్ శాంపిల్ తీసుకొని అది రిజల్ట్ వచ్చినాక అది నువ్వు నీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, నువ్వు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న ఆ ఫామ్, పే చేసిన ఫీ రిసిప్ట్, ఇంకా నీ హైదరాబాద్ పిజ్జాకి అది పే స్లిప్స్ సిక్స్ మంత్స్ లేటర్ ప్రాసెస్ చేసే వరకు నీకు మెయిల్ అనౌన్స్ చేసాం అంటే కనుక ఎంత కదనో ఏప్రిల్ మే సారీ జనవరి చేసాం అనుకో ఏప్రిల్ మే వరకు పడిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆన్లైన్ క్లాస్ వినడం అనేది ఒక సైడ్ నుంచి వీసా రిజెక్ట్ అయింది అనుకో, రిజెక్ట్ అయితే మళ్ళీ ఫస్ట్ మ్యాక్స్ అవ్వదు, 90% అవ్వదు, ఒకవేళ అయితే కనుక మళ్ళీ అప్లై చేస్తాం. అంటే గ్యాప్ అంటే నాది నువ్వు ఖాళీ ఉంటే తీసుకోకపోవచ్చు, కానీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెడతావు కదా, నీకు ఆ లోపు నువ్వు
వరకు నాకు తెలిసి మీ వరకు కాబట్టి నీకు మంచి ఎక్స్పీరియన్స్ కింద పడుతుంది. వీసా పడ్డది అన్నాక అప్పుడు నా వర్క్ స్పిరిట్ వస్తుంది, ఎందుకంటే అది పడ్డదో పడదో అట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ఐడిపి అంత జెన్యున్ ఉంటుందంట, ప్రతిదీ మీకు పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వాళ్ళకి ఒక్కసారి కూడా చేయరంట, ఏం చేయరంట, జస్ట్ చెప్తారంట. కానీ నువ్వే చేయాలి, మొత్తం 100% నువ్వే చేయాలి.